కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి దగ్గర ఎంపీ అవినాష్ రెడ్డి వర్గీయులు హల్చల్ చేశారు. రోప్ పార్టీని అడ్డుకున్నారు. అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీశారు. దీంతో ఆగ్రహం చెందిన అవినాష్ అనుచరులు ఫోటోలు తీసిన ఫోటోగ్రాఫర్ ను బెదిరించారు. ఫోటోలు డిలీట్ చేయాలి అంటూ అవినాష్ రెడ్డి అనుచరులు మీడియా ప్రతినిధులను బెదిరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ సుంకన్నని అడిగి తెలుసుకుందాం. సుంకన్న, కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి వద్ద అసలు ఏం జరిగింది? అవినాష్ అనుచరులు ఎందుకు బెదిరింపులకు దిగారు? ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు పై వస్తున్నటువంటి పుకార్ల నేపథ్యంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది శ్రేణులు కూడా కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర కూడా ప్లకార్డులతో కూడా ప్రదర్శనకు దిగారు. ఏదైతే మధ్యాహ్నం ఈ సంఘటన కూడా చోటు చేసుకుంది. అయితే చాలా మంది కూడా వివిధ జిల్లాల నుంచి కూడా ఏదైతే భారీ స్థాయిలో ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఏదైతే సిబిఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి క్రమంలో వీళ్ళు అయితే ఎలాగైనా సరే సిబిఐ అధికారులు ఒకవేళ హాస్పిటల్ కి వస్తే వాళ్ళని అడ్డుకోవాలని, ఎంపీ అవినాష్ రెడ్డికి అండగా నిలవాలని కూడా, సెక్యూరిటీ గా ఉండాలని కూడా ఏదైతే అక్కడే అవన్నీ కూడా టార్పులిన్ ఏర్పాటు చేసుకొని కూలర్లు ఏర్పాటు చేసుకొని ఆసుపత్రి ఎదుట రోడ్డు పైన బైఠాయించినటువంటి క్రమంలోనే చివరికి ఈ విధంగా అమ్మ మనసును అర్థం చేసుకోండి, మానవత్వం చూపండి సిబిఐ అధికారులు అంటూ కూడా ప్లకార్డులు పట్టుకొని అక్కడే ప్రదర్శనకు దిగారు. అయితే సిబిఐ అధికారులు వస్తే అడ్డుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు చేసినటువంటి నేపథ్యంలో అయితే వాళ్ళు అక్కడికి రాకపోవడంతో చివరికి ఈ విధంగా ప్లకార్డులు పట్టుకొని అమ్మ ప్రేమను అర్థం చేసుకోండి, మానవత్వం చూపండి అని వైసీపీ అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా ప్రదర్శన దిగడం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. నీలిమ, రైట్, థ్యాంక్ యూ సుంకన్న.